మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఇంటి పోరు. ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తన పాటలేవో తనపడుతున్నాడు. వైసీపీ తరఫున ఎన్నికల్లో గెలిచి తెలుగుదేశంలో మంత్రిగా కొనసాగుతూ అనేక మందితో నానా మాటలు అనిపించుకుంటున్నా వాళ్లపై ఏదోలా ఎదురుదాడి చేస్తూ బండి లాగిస్తున్నాడు. రేపటి ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఆ సంగతిలా ఉంటే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి ఇంటి పోరులో చిక్కుకున్నాడనే మాట వినిపిస్తోంది. చదిపిరాళ్ల కుటుంబం రాజకీయ వారసత్వం విషయంలో పోటీ నెలకొందట. ఆది తర్వాత ఎవరనే అంశంపై అటు ఆది అన్న చదిపిరాళ్ల నారాయణరెడ్డి తనయుడికి ఇటు ఆదికి మధ్య పోరాటం సాగుతోందని సమాచారం. నారాయణరెడ్డిని కూడా కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. గతంలో జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, అయితే గెలవలేదు. ఆ తర్వాత వైసీపీ తరఫు నుంచి ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యాడు. ఈయన తమ్ముడితో పాటు ఆ మధ్య తెలుగుదేశంలో చేరాడు. గతంలో తన రాజకీయ వారసుడిగా అన్న కుమారుడిని ప్రకటించాడట ఆదినారాయణరెడ్డి. గతంలో నారాయణరెడ్డి రాజకీయ వారసత్వాన్ని తనకు అప్పగించాడని, ఇప్పుడు తన వారసత్వాన్ని అన్న కొడుక్కి ఇస్తానని ఆది చెప్పాడట. కట్ చేస్తే ఇప్పుడు ఆదినారాయణరెడ్డి తనయుడు కూడా ఎదిగొచ్చాడు. దీంతో ఇప్పుడు వారసత్వ హక్కులను తనయుడికి అప్పగించాలని ఆది భావిస్తున్నాడట. దీంతో నారాయణరెడ్డి తనయుడికి సహజంగానే అసహనం కలగవచ్చు. అదే జరిగిందని ఇప్పుడు దేవగుడి కుటుంబంలో రాజకీయ వారసత్వ పోరు రాజుకుందని కడప జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆది తన తనయుడికి, తన బామ్మరుదులకు, భార్య వైపు బంధువులకు ప్రాధాన్యతను ఇస్తున్నాడని, సోదరుడి కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడని రచ్చ జరుగుతోందట. మరి ఈ వ్యవహారం ఇంకా ఎంతవరకు వెళుతుందో చూడాలి.